అనంతపురం జిల్లాలో ప్రజా ఫిర్యాదులు పరిష్కారం కావటం లేదు. ప్రతి సోమవారం కలెక్టర్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేసినా కింది స్థాయి అధికారుల నుంచి కనీస స్పందన ఉండటం లేదు. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని కలెక్టర్ నుంచి మండల జిల్లా స్థాయి అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు వెళ్లినా సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదు. భూములకు సంబంధించిన సమస్యలైతే రెవెన్యూ అధికారులు సిబ్బంది రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రజా సమస్యలు ప్రభుత్వ శాఖల అవినీతిపై స్పష్టమైన సమాచారంతో ఇచ్చే ఫిర్యాదులపై కనీసం సమీక్ష సమావేశాలు నిర్వహించి కింది స్థాయి అధికారులకు హెచ్చరికలు చేయని పరిస్థితి నెలకొంది. సమస్యను పరిష్కరించకుండానే మీ సమస్య పరిష్కారమైందని మొబైళ్లకు సందేశాలు వెళ్తున్నాయి. మాకి చెరువు కింద 800 ఎకరాలకు రస్తా ఓల్ల ఈ పొద్దు దిక్కుదెలక అడుక్కోలేక బయట తిరుగుతున్నారు. సమస్య పరిష్కారం కాలే అక్కడ మాకి. కానీ వాళ్ళు 22/6 నాకు మీ సమస్యను పరిష్కరించడమైనదని మెసేజ్ పెట్టారు. నడవలేడు, పింఛనే పెట్టి 5 నెలల పైన ఏంది, పింఛనే ఈ నెల వస్తుంది రేపు నెల వస్తుంది అని చెప్తానే ఉన్నారు. ఏం సార్ పింఛనే రాలేదంటే రేపు నెల వస్తుంది మళ్ళీ నెల వస్తుంది, నెలలు పోతానే కానీ మాకు పింఛనే రాలేదు సార్, ఎన్నికెన్నికే పోతుంది. జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు రోజు గ్రామ సచివాలయాలు ఇతర కార్యాలయాల్లో రికార్డులు తనిఖీలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఫిర్యాదుదారులు కలెక్టర్ స్పందనలో అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటనేదే అర్థం కాని ప్రశ్న. రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా పరిష్కారం చేయగలిగిన సమస్యలపైన ప్రజలు కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. ఇప్పటికీ నేను ఒక 15-20 వరకు వచ్చాను. ప్రతి సమస్య మీద వస్తున్నాము. ఈరోజు ఒక సమస్య మీద కాదు, చాలా సమస్య మీద వస్తున్నాము. కానీ ఏ సమస్య కూడా తీరడం లేదు. ఈరోజు అదే సమస్య మాకు తాలూకాలో డివిజన్లో మాకు సమస్య తీరితే మేము ఇక్కడ వరకు రాలేం. ఇక వచ్చినా కూడా మాకు సమస్య తీరడం లేదు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది 3వ సారి ఇది. వాళ్ళు కూడా అడిగితే ఏం పెద్ద రావద్దు అంటున్నారు. రోజు తిరుగుతున్నాను సార్, 2 ఏళ్ళు అవుతుంది వజ్రకరూరులో స్టేషన్ తిరిగి బట్టి. కేసు తీసుకోవడమే లేదు, నువ్వు పిల్లిని ఎత్తుకొని తిరుగుతున్నావు సార్. తిరుగు ఎన్నేళ్ళు తిరగాలి నేను. స్పందన కార్యక్రమంలో ఎక్కువగా భూముల సమస్యలపైనే ఫిర్యాదులు వస్తుంటాయి. భూమి ఆక్రమించారని, కొనుగోలు చేసిన భూమికి పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వటం లేదని, వెబ్లాండ్ లో మ్యూటేషన్ చేయటం లేదని, ఇలా వందలాది ఫిర్యాదులు రెవెన్యూ శాఖవే ఉంటున్నాయి. గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చినప్పటికీ గ్రామాల్లో భూమి సర్వే చేయటానికి సిబ్బంది వెళ్లటం లేదని కలెక్టర్ వద్దకు వచ్చే బాధిత రైతుల ఫిర్యాదులను బట్టి తెలుస్తోంది. కలెక్టరేట్కు వస్తున్న బాధితులను ఎవరిని కదిలించినా, అనేక సార్లు వచ్చినా సమస్య పరిష్కారం కావట్లేదంటున్నారు. 20 రోజులు పో, మా కలెక్టర్ మా అర్జీ పంపించలేదు, నిన్న మొన్న పోయినాను, అసలు నో రెస్పాన్సిబిలిటీ. భూమి నీదే కానీ మేము ఏం చేయాలా? పర్మిషన్ ఇస్తారు, అన్ని చేస్తారు సార్. ఐదు సార్లు వచ్చినా సార్, ఈ అమ్మ వచ్చినాకనే 3 సార్లు వచ్చినా, అప్పుడు ఎన్నిసార్లు తిరిగినా సార్ చేస్తానంట అండి అని రాసి తడారు అర్జీనే వాటికి పునరుదక్కుతాడారు సార్. 5 సార్లు వచ్చినా సార. ఇప్పటికి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ దండిగా ఒక 50 సార్లు తిరిగినాను సార్. 23 ఎకరాల 92 సెంట్లు అక్రమంగా చేయించుకోవడం జరిగింది. దీన్ని ఎలాగైనా సరే కలెక్టర్ గారు స్పందించి వాళ్ళ దగ్గర ఏమున్నాయో వాళ్ళ రికార్డును ఒకసారి వెరిఫై చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ముందుసారి ఇచ్చాము కానీ దాని నుంచి మాకు ఎలాంటి మెసేజ్లు రాలేదు. తర్వాత నెక్స్ట్ టైం ఇప్పుడు వస్తున్నాం. జిల్లా అధికారులు మొక్కుబడిగా క్షేత్ర పర్యటనలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సమస్య పరిష్కరించామని కింది స్థాయి నుంచి వస్తున్న సమాచారాన్ని కనీసం పరిశీలన చేయకుండానే ప్రభుత్వానికి నివేదిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో సమస్యలు పరిష్కారం కాక బాధితులు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు.